हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल्स अंड फ्रेंड्स, इक रेपु राबोये कथ अयिते सूपर गा उंटुंदी फ्रेंड्स। निन्न नेनु एलागैते जरुगुतुंदनि चेप्पानो अलाने कथ अयिते जरगबोतुंदी। प्लीज़ फ्रेंड्स, मन वीडियोस कनुक मीकु नच्चुतुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी वीडियोनि अयिते लाइक चेयंडी। इक वसु ऋषिनि अम्मवारी गुडि दग्गरिकि तीसुकेल्तुंदी कदा। ऋषि, एंदुकु इक्कडिकि तीसुकोच्चावु वसु अनि अडुगुतू उंटे, ई अम्म अंटे चाला नम्मकं कदा सर मीकु, अलागे नाकु कूडा अनि चेप्पि अंटुंदी। దాంతో ఋషి, అవును వస్తారా, మన ఇద్దరిని కలిపింది కూడా ఈ అమ్మవారే కదా అని అంటాడు. ఇక వస్తారా, అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి సార్, మహేంద్ర సార్, జగతి మేడం ఎక్కడున్నా తప్పకుండా తిరిగి ఇంటికి రావాలని చెప్పి అంటుంది. ఇక ఋషి దండం పెట్టుకుంటూ ఉంటాడు. వస్తారా కూడా మనసులో ఋషి సార్ బాధని చూడలేకపోతున్నానమ్మా, ఈరోజు నేను నా గురుదక్షిణ మాటని వెనక్కి తీసుకుంటున్నాను, కానీ ఇదంతా నేను ఋషి సార్ కోసమే చేస్తున్నాను, ఇందులో నా తప్పేమన్నా ఉంటే క్షమించమ్మా అని చెప్పి ఇక అమ్మకి దండం పెట్టుకొని ఋషి నుదుటిన కుంకం పెడుతుంది. ఋషి వస్తారా వైపు అలానే చూస్తూ ఉండడంతో వస్తారా ఋషి చేతుల్ని పట్టుకొని, సార్ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మీరు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, అలాగే మీ సహనం ముందు నా పట్టుదల ఓడిపోయింది సార్, నేను గురుదక్షిణ మాటని వెనక్కి తీసుకుంటున్నాను, ఇక మీదట మన ఇద్దరి మధ్య గురుదక్షిణ టాపిక్ అనేది రాదని అంటుంది. ఇక ఋషి, ఏంటి వస్తారా నిజం చెప్తున్నావా అని అడుగుతూ ఉంటే, అవును సార్ నేను నిజమే చెప్తున్నానని చెప్తుంది. ఇక ఋషి ఆనందం పట్టలేక అక్కడే ఉన్న గులాబీ రెక్కల్ని వస్తారా మీదకి వేస్తూ ఉంటే, ఏంటి సార్ ఈ ఆనందం అని అంటుంది. ఆనందం కాక ఇంకేంటి వస్తారా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అని వస్తారని కౌగిలించుకుంటాడు. ఇక వసు, సరే సార్ నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కదా, మరి మీరు కూడా నేను చెప్పే ఒక్క మాట వింటారా అని అంటుంది. దాంతో ఋషి, ఏంటి వస్తారా మళ్ళీ కొత్త కండిషన్ పెట్టబోతున్నావా, గురుదక్షిణ మర్చిపోతానని చెప్పావు, మళ్ళీ మీ జగతి మేడాన్ని అమ్మ అని పిలవమని చెప్తావా అని అంటుంటే, సార్ ఇప్పుడే అమ్మవారి సమక్షంలో మాటిచ్చాను, మళ్ళీ అలా ఎలా అడుగుతాను సార్, నేను చెప్పబోయే విషయం ఏంటంటే మహేంద్ర సార్, జగతి మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక కారణమని అనుకుంటున్నాను, కానీ మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సార్ అని అంటుంది. ఋషి, ఏంటి వస్తారా అని అడుగుతూ ఉంటే, సార్ జగతి మేడం మిమ్మల్ని చిన్నప్పుడు వదిలి వెళ్ళారనే కదా మీకు జగతి మేడం మీద కోపం, మరి మేడం ఎందుకు మిమ్మల్ని వదిలి వెళ్ళారో తెలుసా సార్ అని అడుగుతుంది. దాంతో ఋషి, అదంతా నాకు తెలియదు వస్తారా, మా పెద్దమ్మ నన్ను చిన్నతనంలో వదిలేసి వెళ్ళిందని చెప్పింది అంతే అని అంటాడు. దాంతో వసు, అదేంటి సార్ అలా చెప్పేగానే నమ్మేస్తారా, అసలు ఏం జరిగిందో కనీసం మీరు కూడా తెలుసుకోవాలి కదా సార్, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మీలో సగభాగమైన నేను చెప్తున్నాను సార్, అసలు ఎందుకు ఆవిడ వెళ్ళిపోయారో ఎప్పుడన్నా మీరు తెలుసుకోవాలని అనుకున్నారా, మీ పెదనాన్న అడగండి సార్, అప్పుడైనా నిజం తెలుస్తుందేమో, ఇది నేను మీకు ఇచ్చే సలహా మాత్రమే, అది పాటించాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నానని అంటుంది. దాంతో ఋషి, వస్తారా నువ్వు నా ప్రేమ కోసం గురుదక్షిణని మర్చిపోతానని అమ్మవారి సమక్షం ముందు చెప్పావు, అలాంటిది నువ్వు అడిగిన ఈ చిన్న ప్రశ్నకి నేను సమాధానం తెలుసుకోలేనా, ఎలాగైనా నేను మేడం ఎందుకు వెళ్ళిపోయారో తెలుసుకుంటాను అని చెప్పి అంటాడు వస్తారాతో. దాంతో వసు హ్యాపీగా, అమ్మ ఋషి సార్ ఎలాగైనా ఆ దేవయాని మేడం నిజస్వరూపం తెలుసుకొని జగతి మేడాన్ని అమ్మ అని నువ్వే పిలిచేటట్లు చేయాలని దండం పెట్టుకుంటుంది. ఇక ఇద్దరు అక్కడి నుంచి హ్యాపీగా బయలుదేరతారు. కారులో వెళ్తూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఋషి అయితే వస్తారవంక అలానే చూస్తూ, వస్తారా నువ్వు నాకు ఇలాంటి సడన్ సర్ప్రైజ్ ఇస్తావని కల్లో కూడా అనుకోలేదు, ఎంతో ముండి పట్టుదలతో ఉన్న నువ్వు నా బాధని చూడలేక ఈరోజు నీ గురుదక్షిణని వదిలేశానని చెప్పావు, నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో ఇక్కడే అర్థమవుతుంది వస్తారా అని చెప్తూ వసు వంక అలానే చూస్తూ ఉంటాడు. ఇక వస్తారా ఋషి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక అంతలోనే వస్తారా రూమ్ దవడంతో, వస్తారా సార్ నా రూమ్ వచ్చింది సార్ అని అంటుంది. ఇక ఋషి వస్తారా కార్ దిగి వెళ్తూ ఉంటే వస్తారని పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఏంటి ఋషి సార్ ఇది అని అడుగుతుంటే, వస్తారా నాకు ఎంతలా నచ్చేస్తున్నావో తెలుసా అని వసుని గట్టిగా పట్టుకొని ముద్దయితే పెడతాడు. దాంతో వసు సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఋషి కారులో వెళ్తూ వస్తారా గురుదక్షిణని వెనక్కి తీసుకుంది. కానీ నేను మాత్రం తను చెప్పిన పని చేయాలి కదా, ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మని అడిగేస్తాను, అసలు తను నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో జగతి మేడం అని చెప్పి ఋషి హ్యాపీగా అయితే ఇంటికి వెళ్తాడు. ఫ్రెండ్స్, ఇక రేపు రాబోయే కథ అయితే ఇలానే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.